ఎన్నో రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వం కోల్పోయిన నిర్వాసితులకు నేటి వరకు న్యాయం జరగలేదని అన్నారు. లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను అమ్మేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వాల మొండు వైఖరి కనిపిస్తున్నాయని తెలిపారు. నిర్వాసిత పక్షాన నిర్వాసిత గ్రామాల్లో ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నాం, ప్రజల్ని చైతన్యపరుస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక్క ఉద్యమం ద్వారా మనం ఈ ప్రైవేటైజేషన్ ఆపగలం. కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక ద్వంద్వ వైఖరి. ఇది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళు చేసేటువంటి డ్రామాలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది నిన్న మీరు వీరంతా కూడా ఏం చెప్పారంటే పార్లమెంట్ నడిచేటప్పుడు 28 ఎంపీలు కూడా మేము స్తంభింపు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పారు, మేము రిజైన్ చేయడం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ గడిచిన వారం రోజులుగా మీరు మాట్లాడుకున్న మాట్లాడంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, పోలవరం నిధులు కావాలి, అలాగే మాకు అప్పుల కోసం డబ్బులు ఇప్పించండి. ఇది మేము మాట్లాడే మాట. 2 సంవత్సరాల నుంచి ఈ గుర్తు రాలేదా మీకు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా జోరుగా ముందుకు వెళ్తుంటే వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపకంట మీరు డ్రామాలు ఆడుతున్నారు. మీకు వారికి ఏదో ఆలోచన ఉంది. ఇక్కడ నిర్వాసితుల యొక్క జీవితాలను తాకట్టు పెట్టడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎంతోమంది ఆధారపడినటువంటి జీవితాలను మీరు తాకట్టు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. కనుకనే తెలుగుదేశం పార్టీ మేము పోరాటం చేస్తాం. నిర్వాసితుల పక్షాన్ని నించొని ఖచ్చితంగా వారందరినీ చైతన్యపరిచి ఎవరు వచ్చి కొంటాడో చూస్తామనే నినాదంతో మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం.